नमस्ते वार्तलकु स्वागतम नेनु वेणी मुंदुगा हेडलाइंस तोट्लकोंड परिरक्षणकु तम पोराटानिकि मद्दतु इव्वालनि सीपीएंनु कोरिन बुद्धिस्ट मान्युमेंट्स प्रोडक्शन कमिटी कलिसि कट्टुगा पोराडदामनि पिलुपुनिच्चिन सीपीएं नेत नरसिंगराव पारिश्रमिकवाड़ मदर तेरेसा जयंती निर्वहिंचिन अम्मा ट्रस्ट मातृमूर्ति मदर तेरेसा चेसिन सेवलनु कोनियाडिन भक्तुलु पाठशालल पुनप्रारंभंपै प्रभुत्वं पुनरालोचिंचालनि सूचिंचिन माजी मंत्री अय्यन्न पात्रुडु करोना विजृंभिस्तुन्न वेळ तोंदर एंदुकनि प्रभुत्वानिकि प्रश्न राजधानी कावालंटू आंदोलन चेपट्टिन वैसीपी श्रेणुलु विशाख परिपालन राजधानी अयिते उत्तरांध्र अभिवृद्धि तथ्यमंटुन्न वैसीपी नेता केके राजु वायव्य बंगाळाखातंलो अल्पपीडनं कोनसागुतोंदनि तेलिपिन वातावरण शाख अधिकारुलु राष्ट्रंलोनि पलु प्रांतांल्लो ओ मोस्तरुगानु मरికొన్ని चोट्ल चेदुरुमदुरुगा वर्षालु कुरुस्तायनि वेल्लडि डिटेल्स चूस्ते गंगटक पश्चिम बेंगाल मरियु उत्तर ओरिस्सा तीरालनु आनुकोनि वायव्य बंगाळाखातंलो तीव्र अल्पपीडनं कोनसागुतोंदनि वातावरण शाख अधिकारुलु तेलिपारु दीनिकि अनुबंधंगा उपरितल आवर्तनं कोनसागुतोंदनि पेर्कोन्नारु అదేవిధంగా ఉత్తర దక్షిణ ద్రోణి రాయలసీమ నుండి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని తెలియజేశారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర మరియు యానంలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విశాఖను పరిపాలన రాజధానిగా టీడీపీ నేతలు అడ్డుకోవడం తగదని వైసీపీ నేత కేకే రాజు అన్నారు. ప్రజల అభిష్టానికి అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ పలు నిర్ణయాలు తీసుకుంటూ పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక వర్గ ప్రజలకే కొమ్ము కాస్తూ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కేకే రాజు ఆరోపించారు. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా కావాలంటూ కేకే రాజు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు తాటిచెట్లపాలెం జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆందోళనకారులు విశాఖ రాజధాని కావాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ విశాఖలో అనేక కార్యక్రమాలు సమావేశాలు నిర్వహించే ఒక ఫంక్షన్ హాల్గా టీడీపీ నేతలు మార్చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ది ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. విశాఖ పరిపాలనా రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ది పథంలో పయనించడం తథ్యమన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని కేకే రాజు మండిపడ్డారు. ఆందోళనలో ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు అనుబంధ సంస్థల ప్రతినిధులు కార్పొరేటర్ అభ్యర్థులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది పైగా ప్రజలందరూ కూడా స్వాగతించి సమర్థించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాను మద్దతు తెలుపుతున్నారు. దానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో ఉన్న రాయలసీమ మధ్య కోస్తా ఉత్తరాంధ్ర ప్రాంతాలు ప్రజలందరూ కూడా కలిసిమెలిసి సామరస్యపూర్వకంగా చేయి చేయి కలిపి ఒక సమగ్రతతో 3 ప్రాంతాలని కూడా సమానంగా అభివృద్ధి చేసుకుని భవిష్యత్తులో గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా 3 ప్రాంతాల మధ్య ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఉండాలంటే రాయలసీమ మధ్య కోస్తా 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాయలసీమ ప్రాంతంలో ఉన్న కర్నూలుకి నాయి రాజధాని, అమరావతి ప్రాంతంలో శాసన రాజధాని, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయడం ద్వారా ముఖ్యంగా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి పరచడంతో పాటు ముఖ్యంగా విశాఖపట్నం నగరానికి ఒక రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు కూడా ఉన్నాయి. ఇప్పటికే విశాఖపట్నం నగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఉంది. ఇక్కడ రాజధాని చేయాల్సినట్టు చంద్రబాబు నాయుడులకు సొల్లు కౌర్లు చెప్పి లక్షల లక్షల కోట్లు ఇక్కడ రాజధానికి నగరానికి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం విశాఖపట్నంలో లేదు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో మనందరికీ తెలుసు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టిన రాజు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కేబినెట్ లో అయ్యన్న పాత్ర గారు ఆ రోజు ఏం మాట్లాడారు మీరు? విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాం, దేశం గర్వించే నగరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామని ఈ రోజు మీరు పెట్టుబడుల సదస్సుల పేరుతో విశాఖపట్నాన్ని ఒక ఫంక్షన్ హాల్లా వాడుకుని ఈరోజు విశాఖపట్నం ప్రాంతం మీద, ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఈ ప్రాంత అభివృద్ధి మీద అక్కసుకక్కుతూ ఈ ప్రాంతాన్ని వెనక్కి నెట్టిపెట్టే కార్యక్రమాలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా న్యాయబద్ధమైన కోరిక, విశాఖపట్నం పరిపాలనా రాజధాని ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇప్పటికైనా దీనికి మీరు ఆటంకం కలిగించకుండా మీ బుద్ధి మార్చుకోకపోతే మిమ్మల్ని ఈ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు తరిమి తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి. ఎందుచేతంటే విశాఖపట్నం నగరానికి అన్ని రంగాల్లోని కూడా ప్రపంచంలో ఏ ప్రాంతం నుంచైనా సరే త్వరితగతిని చేరుకుని ఈ ప్రాంతానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి మీ మా యొక్క డిమాండ్, న్యాయబద్ధమైన డిమాండ్ ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈరోజు కోరుకుంటూ ఉన్నారు. పరిపాలనా రాజధాని కావాలని మా న్యాయబద్ధమైన డిమాండ్ని తెలుగుదేశం నాయకులు ఆటంకం కలిగించొద్దని డిమాండ్ చేస్తూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ఈ ప్రాంతంలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలంటూ సిపిఎం పార్టీ నగరంలో ఆందోళన చేపట్టింది. ఉపాధి ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కూలీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిపిఎం పార్టీ మద్దెలపాలెం కూడలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కోవిడ్ కష్టకాలంలో 3 నెలల పాటు పేద ప్రజలకు బియ్యం ఇచ్చి పెద్ద ఘనకార్యం చేసినట్లు చెప్పుకుంటోందని కామ్రేడ్లు ధ్వజమెత్తారు. గత 5 నెలలుగా కూలీ పనులు లేక బాధపడుతున్న భవన నిర్మాణ కార్మికులకు, అసంఘటిత కార్మికులకు చేయూత అందించాలని డిమాండ్ చేశారు. నెలకు 7,500 రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు కేరళలో మాదిరిగానే నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ పేరుతో బడాబాబుల ఒత్తిడితో నిబంధనలు మరిన్ని సడలించి ప్రజల ప్రాణాలను మరింత ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం కేంద్రం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం మానుకోవాలని హితవు పలికారు. సిపిఎం నేత సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో కార్మిక రంగానికి అవసరమైన నిధులు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఇప్పటికి దేశంలో 58,000 మంది కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు, చనిపోయారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా గత వారం రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఆఖరి రోజు. కేంద్ర బీజేపీ ప్రజలను ఆదుకోవడానికి ఏ రకంగానూ కృషి చేయలేదు. కేవలం 500 రూపాయల నెలకు జనధన్ అకౌంటు, 5 కేజీల బియ్యంతో ప్రజలు ఏ రకంగా బతుకుతారని అడుగుతున్నాం. ప్రజలకు పన్నులు లేకుండా చేశారు. 5 నెలలు అయింది. ఈరోజు అన్లాక్ 4 ప్రకటించబోతా ఉన్నారు. ఇదే జరిగితే స్కూళ్ళు, సినిమా హాళ్ళు, పబ్బులు, క్లబ్బులు, హోటల్స్ అన్నీ తెరిస్తే మారణ మానవభావం జరగబోతా ఉంది. వ్యాపారాలకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ ఒత్తిడికి ఏ 4 నెలలు సినిమాలు ఆగిపోతే కంపెనీకి పోతుందా? ఈరోజు ఇప్పటికే వైన్ షాపులు విపరీతంగా తెరిచి ఈరోజు వైన్ షాపుల వల్ల విపరీతంగా పాజిటివ్లు అనేటువంటి పెరుగుతున్నాయి. దీన్ని నియంత్రించడం చేత కాకుండా పేదవాడికి ఈరోజు కనీసం నెలకు 7,500 ఇవ్వాలా? కరోనాను అడ్డం పెట్టుకొని స్టీల్ ప్లాంట్ లాంటి భారీ పరిశ్రమల దగ్గర నుంచి అన్నింటి కూడా ప్రైవేట్ చేయడానికి పూనుకుంటున్నారు. 20 లక్షల లాక్డౌన్లో 1 లక్ష కోట్ల రూపాయలు విద్యుత్తు ప్రైవేటీకరణ చేయడానికి కేటాయించడం అనేటువంటి జరిగింది. అంటే ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వాళ్ళకి, కార్పొరేట్లకి సహాయపడడమే బీజేపీ ప్రభుత్వం ఈ 5 నెలల్లో చేసిన దుర్మార్గం. అందువల్ల పేదవాడు బతకాలా, ప్రాణాలు కాపాడాలా? మనుషుల ప్రాణాలకు విలువ ఉండి మనుషుల ప్రాణాలు కాపాడడానికి నెలకు 5,000 రూపాయలు 7,500 ఇవ్వాలి. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలలు తెరవడానికి ప్రభుత్వం సన్నాహాలు చేయడం పట్ల టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు మరలా నిన్న ఒక తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి స్కూల్స్ ఓపెన్ చేస్తామంట. దీని నిర్ణయాలే నాకు అర్థం కాదు. మీకు ఎవరైనా సలహాలు ఇస్తున్నారు? అరే, ఇప్పటికీ కరోనా మీ చేతకాంతనం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో 3,60,000 దాటిపోయాయి. కొన్ని వేల మంది చనిపోతున్నారు. 100 మంది పెద్ద డాక్టర్లు మళ్ళా రాబోయే 2 నెలల్లో కూడా విపరీతంగా కరోనా వ్యాధులు వ్యాపిస్తాయని వాళ్ళు చెప్తున్నారు.
ఇటువంటి టైంలో స్కూల్స్ ఎవడన్న ఓపెన్ చేస్తారండి? ఈ బుర్రున వాడన్న ఓపెన్ చేస్తారండి? ఇది పద్ధతి కాదండి. ఆ చిన్నపిల్లల స్కూల్ పిలిపించి వాళ్ళు కరోనా వస్తే వాళ్ళు ఏమైపోతారండి? వాళ్ళ ప్రాణాలతో మీరు ఆటలాడుకోవడం ఎంతవరకు న్యాయమండి? వీళ్ళ తల్లిదండ్రులందరూ కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు. మా పిల్లలు మేము పంపించమండి. చదువులు లేకపోయినా పర్లేదు, ఒక సంవత్సరం పిల్లలు చనిపోతే ఎవరైనా బాధ్యత దీనికి ఇదేం నిర్ణయాలండి ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ అపోజ్ చేస్తుంటే నేను ఓపెన్ చేస్తాను ఎలాగంటామయ్యా? ఇప్పటికే కరోనా వల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి. ట్రీట్మెంట్ లేదు, మందులు లేవు, సరైన భోజనం లేదు, హాస్పిటల్కి వెళ్దామంటే బెడ్లు లేవు. ఇటువంటి పరిస్థితులు రాష్ట్రం ఉంటే ఈ టైంలో స్కూల్స్ ఓపెన్ చేస్తావా? ఇప్పటికే ప్రజలు రక్తాన్ని పీల్చేస్తున్నావు అన్ని రేట్లు పెంచేసి. ఇప్పుడు చిన్నపిల్లలతో జీవితాలతో ఆటాడుకుంటావా? ఇది ఇది పద్ధతా? మీరు ఒకసారి మేధావులతో మాట్లాడండి. ఎవరు మీకు సలహాలు ఇస్తున్నారు? ఇటువంటి సలహాలు ఇచ్చిన దౌర్భాగ్యం ఎవరు? మీ పేరెంట్స్ కమిటీతో మాట్లాడారా? పేరెంట్స్తో సలహాలు తీసుకున్నారా? వాళ్ళు అంగీకరించారా? మరి మీరెవరండి నిర్ణయం తీసుకోవడానికి? అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మదర్ థెరిసా 110వ జయంతి కార్యక్రమం జరిగింది. పలువురు మదర్ థెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదల ఆశాజ్యోతి మాతృమూర్తి మదర్ థెరిసా జయంతి కార్యక్రమం గాజువాక హైస్కూల్ రోడ్లో నిర్వహించారు. అమ్మా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా మహిళలు, మాజీ సైనికులు, పోలీసులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మదర్ థెరిసా సేవాగుణాన్ని, ఔదార్యాన్ని కొనియాడారు. మదర్ థెరిసా అనాథలకు, పేదలకు, కుష్ఠరోగులకు సేవ చేయడం ఆ మాతృమూర్తికే సాధ్యమైందన్నారు. ఎక్కడి నుంచో వచ్చి మన దేశంలో మాతృమూర్తి మదర్ థెరిసా ఆదరణకు నోచుకోని వారిని అక్కున చేర్చుకుని తన చేతులతో సేవ చేసిన గొప్ప ప్రేమగల సేవకురాల్ని కొనియాడారు. మానవజాతి ఉన్నంత వరకు మదర్ థెరిసా చేసిన సేవలను ఆ మాతృమూర్తిని మరవలేమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ ఈశ్వర్రావు, బాటా శ్రీను, చిన్నతల్లి, అనంతలక్ష్మి, రోజారాణి, మాజీ సైనికులు పాల్గొని మదర్ థెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అప్పటి నుంచి ఆమె యొక్క ఆశయం ఒకటే, ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడమే మదర్ థెరిసా ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం కోసమే ఆమె చనిపోయినంత వరకు, అంటే 1997 సెప్టెంబర్ 5 ఆమె చంపారు. అప్పటి వరకు ఆమె అదే గోల్తో పనిచేశారు. కాబట్టి ఈరోజు కూడా మనం అమ్మ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటానంటే కారణం అంత సేవ చేశారు ప్రపంచానికి. సో కాబట్టి మదర్ థెరిసా ఎంత తప్పు చెప్పుకున్నా తప్పే. ఈమె మన ఫ్రీడమ్ మూమెంట్ అంటే స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. 1942 మహాత్మా గాంధీ గారు స్ఫూర్తితో అప్పుడు క్విట్ ఇండియా మూమెంట్ జరిగింది. ఆ ఉద్యమంలో మదర్ థెరిసా కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో జనాభా గల బీసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమివ్వాలని రాష్ట ప్రభుత్వాన్ని జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యకుడు వెంకటేశ్వరరావు కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ సంక్షేమానికి రాష్ట ముఖ్యమంత్రి పెద్దపీట వెయ్యాలని జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు గూడూరు వెంకటేశ్వరరావు కోరారు. ఆయన విశాఖ పర్యటన వచ్చిన సందర్భంగా జిల్లా అధ్యకుడు కట్టా మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో రవీంద్రనగర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బీసీ సంక్షేమానికి కట్టుబడి పనిచేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం బీసీలో ఉన్న అన్ని కులాలకు సంక్షేమ పథకాలు అందేలా చొరవ చూపాలన్నారు. జిల్లా అధ్యకుడు కట్టా మల్లేశ్వరరావు మాట్లాడుతూ బీసీలలో ఆర్థికంగా వెనుకబడిన కళ్లు గీత కార్మికులను కరోనా విపత్తు నుంచి ఆదుకోవాలన్నారు. వారికి నెలకు 5,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నేషనల్ హైవే పై తాటి ఈత చెట్లు నరికివేసి వారి ఉపాధి దెబ్బతీసే విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి నూకరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటించిన కార్పొరేషన్లకు తక్షణమే చైర్మన్లను సభ్యులను ప్రకటించి నిధులు కేటాయించాలని కోరారు. ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లో ఉన్నటువంటి 139 కులాల్లో గీత వృత్తి చేసుకున్నటువంటి గౌడ సెట్టిబజ్జా యాత ఈడిగా శ్రీశైల కులాలు చాలా వెనుకబడి ఉన్నాయి. వారికి ప్రభుత్వ పరంగా అందాల్సినటువంటి ఫలాలు అందటం లేదు. ముఖ్యంగా ఈ కరోనా సందర్భంగా కేవలం సంవత్సరానికి 3.5-4 నెలలు ఉండేటువంటి గీత కార్మికులు కలిగీసుకోలేక చాలా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పట్టడం జరిగింది. ఈ సందర్భంగా గీత కార్మికులకి ప్రభుత్వ పరంగా ప్రతీ నెల ఒక 500 రూపాయలు పెన్షన్ రూపంలో ఇవ్వగలిగితే వారిని ఆదుకున్నట్టుగా ఉంటుంది. రెండోది, విద్యాపరంగా కూడా వారికి రావాల్సినటువంటి అవకాశం రావడం లేదు. మూడోది, ఈ నేషనల్ హైవేస్ ఎన్హాన్స్ చేయడం వల్ల జరుగుతున్నటువంటి చేతి చెట్లు అలాగే తాడి చెట్లు మీద ఆధారపడుతున్నటువంటి మా గీత కార్మికులకి సరైనటువంటి న్యాయం ఎందుకు జరగట్లేదంటే, ప్రతి సొసైటీకి ఒక 5 ఎకరాలు ఇచ్చి దాంట్లో మీకు గేర్ సెట్లు పెంచుతామని చెప్పేసి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా అది జరగటం లేదు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇంతవరకు 85% వెనుకబడిన కులాలు ఉన్నటువంటి ప్రాంతంగా అందరూ కూడా గుర్తించడం జరిగింది. గతం నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ డెవలప్ అయినటువంటి దాఖలాలు చాలా తక్కువ రాష్ట్ర స్థాయిలో చూసుకున్నట్టయితే. హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాద్లో విద్యార్థులకు వచ్చినటువంటి ఉద్యోగాలు మరి ఈ భారతదేశంలో ఎక్కడ కూడా రాలేదు. ఇవాళ రాజధాని లాంటివి లేక బ్యాక్వర్డ్ క్లాస్గా ఉన్నటువంటి ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇవాళ రాజధానిని పెడతాను అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి వాళ్ళు ఎందుకు వ్యతిరేకం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దయచేసి అన్ని రాజకీయ పార్టీలోని ప్రజాప్రతినిధులు దీన్ని ఆహ్వానించండి, కానీ మీరు వ్యతిరేకించినట్టయితే మీ ఇల్లు ముట్టడి చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకురించి అంటే జనాభాలో 80% జనాభా కలిగినటువంటి ఈ యొక్క సామాజిక వర్గాల వారందరూ కూడా మరి ఇక్కడ ఎంతో మరి వాళ్ళు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఉపయోగపడి చేతివృత్తులు చేసి చేసుకున్నటువంటి వారికి ఒక్క అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని కూడా మీరు మరి దాన్ని తప్పుదో పట్టిస్తా ఉన్నారు. దీన్ని మేము చాలా బాధపడతా ఉన్నాం. దయచేసి తెలుగుదేశం వారు కానీ బీజేపీ వారు కానీ ఇక్కడ రాజధానిని ప్రోత్సహించండి, కానీ మీరు నిరుత్సాహపడుతుందని చెప్పి మీడియా ద్వారా కోరుతూ, అదేవిధంగా మన దేశంలో చూసుకున్నట్టయితే 1953 నుంచి ఇప్పుడు చూసుకున్నట్టయితే అప్పుడు పార్లమెంట్లో చూసుకున్నట్టయితే 40 ఇయర్స్ లోపు వాళ్ళు 26% ఉండడం జరిగింది. ఇవాళ చూస్తే 7% 40 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే పెద్దవాళ్ళు అయినా కానీ కులాల వారీగా కానీ వాళ్లే ఎక్కువగా మరి దాంట్లో ప్రవేశిస్తున్నారు, కానీ యువతకి అవకాశాలు కల్పించట్లేదు. యువతకి అవకాశాలు కల్పించడం వల్లనే భారతదేశం వెనకంజలో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అందుగురించి బీసీ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ స్థాయిలో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. అదేంటంటే రాబోయే ఎన్నికల నాటికి బీసీ యువత అందరూ కూడా రాజకీయంగా ప్రవేశించడానికి మీకు శిక్షణా తరగతులు పెట్టి బీసీ యువతని పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వెళ్ళడానికి కనీసం ఆంధ్రప్రదేశ్లో 2,000 మందికి శిక్షణ ఇచ్చి ఎలక్షన్కి సిద్ధం చేయడానికి కూడా మా యొక్క సంఘం అనేక విధాలుగా కృషి చేస్తుందని చెప్పి ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులకు పాల్గొన్నారు. తొట్లకొండ పరిరక్షణకు తాము సాగిస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ నేతలు సిపిఎం పార్టీ నేతలను కోరారు. ఈ మేరకు సిపిఎం నేత నరసింహరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట ప్రభుత్వం తొట్లకొండ ప్రాంతంలో నిర్మించనున్న గెస్ట్ హౌస్ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలంటూ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ గత కొంతకాలంగా ఆందోళన నిర్వహిస్తోంది. తాము చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించాలని కోరుతూ సిపిఎం పార్టీని కమిటీ ఆశ్రయించింది. బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో జగదాంబ వద్ద గల సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట కార్యదర్శి కార్యవర్గ సభ్యులు అయిన సిహెచ్ నరసింగరావును కలిసి తమ పోరాటానికి మద్దతు ప్రకటించాలని కోరారు. క్రీస్తు పూర్వం 3000 శతాబ్దం నాటి పురాతన తొట్లకొండ చరిత్రను కాపాడవలసింది.
తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వంపైన ప్రజలపైన ఉందని అన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. త్వరలోనే అందరం కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పోరాటం చేద్దామని అన్నారు. ఈ సందర్భంగా బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వం భూములను ప్రైవేటు వ్యక్తులు దోచుకునేవారిని, ప్రభుత్వ భూములను ప్రభుత్వమే తీసుకునే సంస్కృతి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విశాఖపట్నాన్ని ఒక రాజధాని చేయాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. దానికి మేము వ్యతిరేకించట్లేదు, కానీ అతి ప్రాచీనమైనటువంటి తొట్లకొండను మాత్రం నాశనం చేస్తే ఊరుకున్న ప్రసక్తి కూడా లేదు. కారణం ఏంటంటే క్రీస్తు పూర్వం గడ్జెట్ కూడా రిలీజ్ చేసింది. మొత్తం 314 సర్వే నంబర్లో 3400 పైచీలకు ఎకరాలు ఉంటే అందులో 600 ఎకరాల పైచీలకు తొట్లకొండే. అలాంటి తొట్లకొండ మీద ఈరోజు ప్రభుత్వము, ఇక్కడ ఉన్న స్థానిక మంత్రి అవంతి శ్రీనివాసు దొంగచాటుగా శంకుస్థాపన చేసి ఆ ప్లేస్ని గ్రహాన్ పోలీసుల ఆఫీసులకి, గెస్ట్ హౌస్లకి వాడుకుంటామని ప్రకటన చేశారు. ఓడా ద్వారా అంటే విఆర్ఎండిఎం ద్వారా మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి, అయ్యా చారిత్రకమైనటువంటి కట్టడాలను ఎప్పుడు కూడా కొల్చకండి. ఏ దేశంలోనైనా సరే చారిత్రక కట్టడాలు రక్షించుకుంటారు. అలాంటిది చారిత్రక రక్షణటువంటి ప్రాంతాన్ని తొట్లకొండ మీరు పాడు చేస్తున్నారు. మీకు ఒక మాట చెప్తున్నా, పదే చెప్తున్నా మీకు, మీ తండ్రి గారు ఉన్న టైంలో తొట్లకొండలో ఇండియన్ నేవీ గారికి ప్లేస్ ఇచ్చేటప్పుడు ఆయన ఆపారు. చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఫిల్మ్ క్లబ్కి ఇచ్చేటప్పుడు ఆపారు. ఇప్పుడు మీరు కావాలని ఆ తొట్లకొండ తాలూకా ప్రాచీన్యాన్ని కించపరిచే విధంగా మీరు అక్కడ మీ ఆఫీసులు కడతానన్నారు. కాబట్టి మీరు ఏదైతే విశాఖపట్నాన్ని రాజధాని చేయాలనుకో, ఫస్ట్ మీరు వేసి అడిగే తప్ప అడుగు, చరిత్రను నాశనం చేసి అడుగు. కాబట్టి ఎప్పటికైనా సరే మీరు వెనక్కి తీసుకోండి, వేరే కొండలు చూసుకోండి. బోలు కొండలు మీరు దారాదత్తం చేశారు, అందులో బోలు కొండలు ఉన్నా ఆ కొండలు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ తొట్ల కొండలో మాత్రం ఏ రకమైనటువంటి నిర్మాణాలు చేయకూడదు. చేసినట్లయితే ప్రతి పార్టీని కూడా మేము కలుస్తున్నాం. ఈరోజు వామపక్షాలైనటువంటి సిపిఎంని కలిసాం, సిపిఐని కలిసాం, వీళ్ళకి కూడా మద్దతు కూడగట్టుకుంటున్నాం. రాష్ట్రం మొత్తం మీద ప్రతి పార్టీని, ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి బుద్ధిస్ట్ సంఘాన్ని కూడా కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. లేదంటే నేషనల్ ఇంటర్నేషనల్ కూడా బుద్ధిస్టులు అందరూ కలుపుకొని తొట్లకొండ కాపాడు కోసం మీ అందరికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైనా మీ ప్రభుత్వం వెంటనే దీంట్లో కించపరిచింది ఏమీ లేదు, మీ మానసికం కృంగిపోయిన పని లేదు, మీ ప్రభుత్వానికి ఏ రకమైన నష్టం లేదు. తొట్లకొండ చారిత్రని కాబట్టి ఆ చరిత్ర తెలుసుకొని తొట్లకొండలో చేయవలసినటువంటి రక్షణ వలయంలో ఉంచండి. మీరు మాత్రం వెంటనే మీరు ఏదైతే ఆఫీసు కట్టాలనో ఆ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ మల్లయ్యరాజు, చంద్రశేఖర్, రమణ తదితరులు పాల్గొన్నారు. అసంఘటిత రంగ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం నేతలు కోరుతూ ఆందోళన చేపట్టారు. ప్రైవేటు రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల నేతలు మండిపడ్డారు. సిపిఎం గాజువాక జోన్ కమిటీ ఆధ్వర్యంలో గాజువాక ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా జరిగింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడుతూ, అసంఘటిత రంగ కార్మికులను, పేద ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సిపిఎం నేతలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ బడాబాబులకు రెడ్ కార్పెట్ పరుస్తోందని విమర్శించారు. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యల పరిష్కారంపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు దృష్టి సారించాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే రానున్న రోజుల్లో ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పూర్తిగా పేద ప్రజలను విస్మరించి పేద ప్రజల్ని, కార్మికుల్ని పనులకు దూరంగా పెట్టి అందరు ఇళ్లలో ఉండండి, మీ అందరి సరికి జీతాలు ఇప్పిస్తాం, మీ అందరికీ నిత్యావసరం ఇస్తామని చెప్పేటువంటి వాగ్దానాలకు భిన్నంగా లక్షల కోట్లు కేటాయించేట ప్రకటన చేసి ఫైనల్ గేటింటే ఆదానికి అంబానికి ఆ డబ్బులన్నీ కట్టబెట్టి ఈరోజు పేద ప్రజలు ఆదుకోకుండా గాలి వదిలిపెట్టడం జరిగింది. రెండో పక్క ఆదాయాలు లేవు, పనులు లేవు, ఇబ్బందులు పడుతూ ఉంటే పెట్రోల్ ధర రోజు రోజు 10 పైసలు 15 పైసలు చెప్పిన నిరంతరం పెంచుతూనే ఉన్నాడు. దాంతోపాటు ప్రభుత్వ రంగ పరిశ్రమ ఏవైతే ఉన్నాయో, స్టీల్ ప్లాంట్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, రైల్వేస్ కానీ, మొత్తం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు వాడికి కట్టబెట్టే పనిలో ఆయన పూర్తిగా ఉండడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో
మరి ప్రజల పరిస్థితి ఏంటి భవిష్యత్తు అనేది ప్రతి ఒక్కరికి ఆందోళనకరంగానే ఉంది దాన్ని ఎన్నోసార్లు అడుగుతున్నాం అయ్యా ప్రతి తెల్లకాటు ఉన్నటువంటి కుటుంబానికి పన్నులు లేవు కాబట్టి 7,500 రూపాయలు ప్రతి 6 మాసాలు పడి ఈరోజు కరోనా తగ్గిపోతే వాళ్ళు కష్టాలు పడతారు అని చెప్పి చెప్పాను 16 మాసాలు పడి 10 కేజీలు బియ్యం అని చెప్పాను కేరళ తరహాలో చెప్పాం 16 రకాలు వస్తున్నామని కానీ ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవటం లేదు కేవలం తప్పట్లు కొట్టడం ఉంటాయి పువ్వులు చాలా ఉంటాయి పల్లెలు వాయించినటువంటి దానికే నరేంద్ర మోడీ గారు పరిమితం అయ్యాడు నేను ఎవరో ఒక ఆయన పంపించాను నేనే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి సాంబారులో గుడ్డు పెట్టేటట్టు అది కరోనా పేషెంట్కి ఇమ్యూనిటీ పెరగాలి వ్యాధి లేదు పెరగాలి ఎక్కడ పెరుగుద్ది నువ్వు సాంబార్తో పెరుగుద్దా ఒక పక్కనేమో 100,00,000 రూపాయలు వాళ్ళకి పడుతున్నారు కరోనా వచ్చాడు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గాజువాక జోన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం రాంబాబు ఏపీ రాష్ట మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యకులు జి సుబ్బారావు సిపిఎం నాయకులు కేవీపీఎస్ సుబ్బన్న కిరీటం కేవీ రమణ గొలగాని అప్పారావు నాయుడు నాగరాజు మీనాక్షి నాగమణి తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ కారణంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఈ రంగాన్ని నమ్ముకున్న అనేక మంది ఉపాధి కోల్పోయి ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ కారణంగా విశాఖ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఆర్థికంగా కుదేలేపోగా కన్స్ట్రక్షన్ రంగానికి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. అభివృద్ది పదం వైపు దూసుకుపోతున్న విశాఖ నగరంపై కరోనా మహమ్మారి కనిపించని దెబ్బ కొట్టింది. ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తున్న నిర్మాణ రంగం స్తంభించిపోయింది. ఇప్పటికే పూర్తి చేసుకున్న నిర్మాణాలను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోగా ప్రారంభం కావలసిన నిర్మాణాలు నిలిచిపోయాయి. నిర్మాణ రంగంలో ముఖ్య భూమిక పోషిస్తున్న వలస కార్మికులు 85% మంది సొంత ఊళ్లకు తరలిపోగా మిగిలిన 15% మందికి కూడా నగరంలో ఉపాధి లేకుండా పోయింది. ముఖ్యంగా డిమాండ్ లేకపోవడంతో బిల్డర్లు పని ప్రారంభించకపోవడంతో పాటు ఇసుక కొరత కూడా నిర్మాణ రంగాన్ని వెంటాడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వర్గాలను కరోనా సమయంలో ఆర్థికంగా ఆదుకున్నా భవన నిర్మాణ కార్మికులను మాత్రం పట్టించుకోలేదని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. కార్మిక సంక్షేమ బోర్డు నిధులను అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి వెచ్చించాలని పలు కార్మిక సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం నేతలు ఆందోళన చేపట్టారు. కార్మికులను పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా అరకులోయ తహసీల్దార్ కార్యాలయం ముందు కామ్రేడ్లు నిరసన తెలిపారు. కరోనా వైరస్ ని అరికట్టడంలో కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని సిపిఎం నేతలు ఆరోపించారు. అలాగే లాక్డౌన్ కష్టకాలంలో నష్టపోయిన అసంఘటిత రంగ కార్మికులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని, ప్రతి కుటుంబానికి 6 నెలల పాటు 7,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి మనిషికి 10 కిలోల చొప్పున బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన హక్కుల చట్టం కాపాడాలని, పోడు పట్టాలకు దరఖాస్తు చేసుకున్న గిరిజనులు అందరికీ పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కె రామారావు, మండల నాయకులు పి బాల్దేవ్, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. వారం రోజుల పాటు నిరసన వారం ప్రకటించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అందులో పిలుపుల భాగంగా ఈరోజు చివరి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాల్లో అనేక మార్పులు తీసుకొస్తున్నాయి. 44 కార్మిక చట్టాలని తీసేసి 4 కోడ్లుగా మార్చేసే పరిస్థితి చూస్తున్నాం. ఈ కరోనా కష్టకాలంలో ప్రజలకు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. 5,000 కేసులు ఉన్నప్పుడేమో దీపాలు పెట్టించారు, ప్లేట్లు మోగించారు, అన్ని చేయించారు తప్ప ఈరోజు 30 లక్షల దగ్గర చేరువవుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం చేతులు ఎత్తేసి ఎవరు బతకాలో బతకండి, ఆరోగ్యం మీ చేతిలో ఉందని చెప్పేసి పద్ధతిలో చేతులు ఎత్తడం చాలా దారుణం. అందుకనే ఈ కరోనాకి మందు లేదని అంటున్నారు, దీనికి ఇమ్యూనిటీ పవర్ కావాలంటున్నారు. ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే, రోగ నిరోధక శక్తి పెరగాలంటే కేంద్ర ప్రభుత్వం ఒక మనిషికి 500 రూపాయలు, డోక్ర మహిళలకు 500 ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. అది కాకుండా కేరళ సిపిఎం పార్టీ ప్రభుత్వం ఎలాగైతే అక్కడ 16 రకాల సరుకులు ఇస్తుందో ఆ రకంగా మన దేశం మొత్తం ఇవ్వాలని చెప్పేసి అని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఎన్ఆర్జీఎస్ పని సంబంధించి 200 రోజులు ఇవ్వాలని, అలాగే ఈ 600 రూపాయలు కూలి పెంచాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, అలాగే ఎవరైతే తెలుగుదేశం కార్డు
భారతరత్న మదర్ తెరీసా 110వ జయంతిని 89వ టీడీపీ అభ్యర్థి దాడి వెంకట రమేష్ ఆధ్వర్యంలో జరిగింది. కొత్తపాలెంలోని తన కార్యాలయంలో జరిగిన జయంతి కార్యక్రమంలో వెంకట రమేష్ మాతృమూర్తి పోలమ్మచే కేక్ కట్ చేయించారు. ముందుగా మదర్ తెరీసా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విదేశంలో పుట్టి భారతదేశంలో గొప్ప సేవలందించిన మాతృమూర్తి మదర్ తెరీసా అని రమేష్ కొనియాడారు. సమాజం చీదరించుకుంటున్న కుష్ఠరోగులను అభాగ్యులను అక్కున చేర్చుకున్న గొప్ప మానవతా మూర్తి అని ఆమె అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొడ్డెటి విజయకుమార్, కాళ్ల ఆదిబాబు, గొర్లె నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సంఘ సాగరాలకి చేరినట్టుగా నన్ను అత్యదృష్టంగా భావిస్తున్నాను. దీనిలో భాగంగా ఈరోజు నా తల్లిగారైన పాలమ్మ గారితో ఆ జయంతి వేడుకలో ముఖ్య అతిథిగా ఆవిడని పార్టిసిపేట్ చేయిస్తూ ఆవిడ కేక్ కట్ చేతులు కూడా నాకు నా జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఈ మదర్ తెరీసా అనే సంఘ సాగరాలు దేశ విదేశాల్లో పుట్టి మన భారతదేశంలో 1929లో కలకత్తా నగరానికి వచ్చి కుష్ఠరోగులకు అలాగే ఎయిడ్స్ పేషెంట్కి అంటువ్యాధుల ప్రబల వాళ్ళకి ఒక చార్టబుల్ ట్రస్ట్ అంటూ ఒకటి పెట్టి ఆశ్రమం కల్పించి ఎంతోమందికి ఆవిడ వైద్యం చేయించి ఆవిడ ఒక పునీతురాలు ఆవిడ చేసే ఎలాంటి వైద్యం సరే తగ్గిపోయి ప్రజలు కూడా ఆవిడ ప్రశంసలు పొంది ప్రజలతో చాలా అనేకమైన ప్రశంసలు పొందిన ఆవిడ 1979లో. తొట్లకొండ పరిరక్షణకు తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని సిపిఎంను కోరిన బుద్ధిస్టు మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చిన సిపిఎం నేత నరసింహరావు. పారిశ్రామికవాడలో మదర్ తెరీసా జయంతి నిర్వహించిన అమ్మ ట్రస్ట్ మాతృమూర్తి మదర్ తెరీసా చేసిన సేవలను కొనియాడిన వక్తలు. పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కరోనా విజృంభిస్తున్న వేళ తొందర ఎందుకంటూ ప్రభుత్వానికి ప్రశ్న. రాజధాని కావాలంటూ ఆందోళన చేపట్టిన వైసీపీ శ్రేణులు విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి తథ్యమంటున్న వైసీపీ నేత కేకే రాజు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపిన వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుగాను మరికొన్ని చోట్ల చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.